కోరుట్ల పట్టణంలో కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి పొందిన మార్కెట్లు దుకాణాలు రేపటి నుండి తెరిచి ఉంటాయని కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనుమతి పొందిన కూరగాయల మార్కెట్లు నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం కిరాణా దుకాణాలు మెడికల్ షాపులు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయని సీఐ తెలిపారు. ప్రజలు నిర్ణయించిన సమయంలో బయటకు రావాలన్నారు. ద్విచక్ర వాహనంపై ఒకరు, కారులో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని చెప్పారు. ఇళ్లలో స్వీయ నిర్బంధం పాటించాలని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని చెప్పారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రేపటి నుంచి ఎసెన్షియల్ కమోడిటీస్ పళ్ళు పాలు కూరగాయలు నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి షాపులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నడుపుకోవాల్సిందిగా ప్రభుత్వం మనకి కొంత వెసులుబాటునిచ్చింది. దయచేసి అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రమే ఈ అవకాశాన్ని దీన్ని మనం ఉపయోగించుకోవాలి. షాపులు ఉన్నాయి కదా అని చెప్పి ఊరికే ఈ ఎండాకాలంలో మోటార్ సైకిల్ మీద తిరగటము, అనవసరంగా బయటికి రావటము ఆరోగ్య రీత్యా మంచిది కాదు. రెండవది, మరొక్కసారి ప్రజలందరికీ కూడా మేము కోరుతున్నాం, ఎవరికైతే ఈ మోటార్ సైకిల్ మీద ఇద్దరు తిరిగేటటువంటి అలవాటు ఉందో దయచేసి వాళ్ళు బంద్ చేసుకోండి. ఎంతో అవసరం ఉంటే, సీవియర్ మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే, ప్రెగ్నెన్సీ ఇష్యూస్, హాస్పిటల్ కన్సల్టేషన్స్ ఉంటే తప్ప అనవసరంగా ఎవరు మోటార్ సైకిల్ మీద బయటికి రావద్దు. మైనర్లు కూడా తల్లిదండ్రులు చూసుకోవాలి, మైనర్లకి పొరపాటున కూడా బండిచ్చి బయటికి పంపొద్దు. కాబట్టి ఇంకా కొన్ని రోజులు ప్రజలందరూ సహకరిస్తే ఈ కరోనా విషయంలో మనం పూర్తిగా బయటపడగలం. ఇప్పటివరకు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇక నుంచి జరగబోయే 8-10 రోజుల కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో కూడా పూర్తిగా సహకరిస్తారని, కరోనా మరొకసారి కోరుట్లకి రాకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.